క్యాన్సర్ నివారణ కోసం ప్రజలు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని హెచ్పీసీఎల్ చీఫ్ రీజనల్ మేనేజర్ రవిశేఖర్ అన్నారు. మల్కాపురం హెచ్పీసీఎల్ మిలీనియం పెట్రోల్ బంక్ లో అక్కడి సిబ్బందికి క్యాన్సర్ వైద్య పరీక్షలు నిర్వహించినట్లు రవిశంకర్ వెల్లడించారు. ఈ వైద్య పరీక్షలను మహాత్మాగాంధీ క్యాన్సర్ ఆసుపత్రి డాక్టర్లు నిర్వహించినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మిలీనియం పెట్రోల్ బంక్ మేనేజర్ సత్యవాసు సిబ్బంది పాల్గొన్నారు. మిలీనియం క్లాసిక్ వాళ్ళ తోటి ఆధ్వర్యంతో మహాత్మాగాంధీ క్యాన్సర్ హాస్పిటల్ నుంచి దాదాపు ఒక 100 నుంచి 150 మెంబర్స్ ని స్క్రీనింగ్ చేయడం జరిగింది. అది క్యాన్సర్ స్క్రీనింగ్ ఇక్కడ మనకి కోఆర్డినేటర్ ఏమంటే వాసు గారితో వాళ్ళ సపోర్ట్ తోటి హెచ్పీసీఎల్ వాళ్ళ స్టాఫ్ తో కూడా అండ్ ఆధ్వర్యంతో మాకు సపోర్ట్ బాగా ఇచ్చి జరిగింది. ఇందులోని మాకు ఇద్దరు గైనిక్ డాక్టర్స్ వచ్చారు. కోఆర్డినేషన్ స్టాఫ్ మేము ఒక 10 మెంబర్స్ దాకా ఉన్నాం. ఇందులో మనకి నిర్ధారణ అయిన కేసులు ఏంటంటే ఒక 2 కేసులు నిర్ధారణ అయ్యాయి. వాటిని ఫర్దర్ మా హాస్పిటల్కి రిఫర్ చేయడం జరిగింది. అక్కడ ఏమైనా పాజిటివ్ కేసెస్ అవి ఆ కేసెస్ పాజిటివ్ ఒకవేళ టర్నప్ అయితే అది మేము ఆరోగ్యశ్రీలోని ఫ్రీగా ట్రీట్మెంట్ చేయడానికి కూడా అయ్యారు. డాక్టర్స్ ఇద్దరు డాక్టర్స్ వచ్చారు. డాక్టర్ సుభద్ర గారు షీఈస్ ద గైనకాలజిస్ట్ అండ్ రెండో వ్యక్తి డాక్టర్ లీడియా గారు. ఇద్దరు కూడా అంటే ఇక్కడ పురుషులకి స్త్రీలకి ఇద్దరికి కూడా స్క్రీనింగ్ అనేది చేయడం జరిగింది. అది కూడా ఇప్పుడు చేసిన స్క్రీనింగ్స్ లో ఏంటంటే ఆడవాళ్ళకి మ్యామోగ్రామ్ అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అల్ట్రాసౌండ్ నెక్స్ట్ ప్యాప్స్మీర్ అని మగవాళ్ళకి చెస్ట్ ఎక్స్రే ఓరల్ చెకప్ కూడా చేయడం జరిగింది. ఇవన్నీ కూడా మేము ఫ్రీ ఆఫ్ కాస్ట్ లోనే చేసాము. బంక్ దగ్గర మేము మహాత్మా గాంధీ క్యాన్సర్ హాస్పిటల్ నుంచి డాక్టర్స్ వచ్చి ఇన్ కోఆర్డినేషన్ ఒక ఫ్రీ క్యాంప్ ఇది కండక్ట్ చేయడం జరిగింది. ఇది క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్ అనమాట. దీంట్లో మేము ఒక బస్ తీసుకొచ్చాము. దాంట్లో స్కానింగ్ మ్యామోగ్రాము బ్లడ్ టెస్ట్లు ఎక్స్రే కూడా వీళ్ళకి అవసరమైన వాళ్ళకి ఉచితంగా చేయడానికి మేము వచ్చాము. ఇందులో దగ్గర దగ్గర ఒక 90 నుంచి 100 మంది దాకా చూడడం జరిగింది. వీళ్ళందరికీ కూడా ఒక అవేర్నెస్ స్పీచ్ కూడా ఇచ్చాము. అంటే క్యాన్సర్ ఎందుకు వస్తుంది, ఎలా నివారించుకోవాలి, ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, డాక్టర్ని ఎప్పుడు సంప్రదించాలి, ఈ విషయాల గురించి కూడా వాళ్ళకి అవగాహన కల్పించాం. తర్వాత అందరికీ కూడా తనిఖీలు చేయడం జరిగింది. ఒక ఇద్దరు అనుమాన పరిస్థితుల్లో ఉన్నారు, వాళ్ళని హాస్పిటల్కి రిఫర్ చేసాము. వాళ్ళకి అవసరమైతే నిజంగా నిర్ధారణ అయితే వాళ్ళకి ఫ్రీగా ఆరోగ్యశ్రీ ద్వారా కానీ దాని ద్వారా కానీ ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. వచ్చారు వాళ్ళు అక్కడే పెట్రోల్ బంక్లోనే అందరికీ స్క్రీనింగ్ చేసి టెస్టులు చేసి వాళ్ళు క్యాన్సర్ ఉందా లేదా అన్నది నిర్ధారణ చేసి వాళ్లకు అష్యూరెన్స్ ఇవ్వడం గురించి ఇది క్యాంప్ స్టార్ట్ చేసాము. పర్టికులర్గా లేడీ ఎంప్లాయీస్ అక్కడ పనిచేసే వారికి ఉపయోగకరంగా ఉంటుందని ఉద్దేశంతోను సర్వికల్ క్యాన్సర్ కానీ మ్యామోగ్రఫీ కానీ ఇవన్నీ కూడా అప్పుడు వాళ్ళు టెస్ట్ చేసి అక్కడికక్కడే వాళ్ళకి రిజల్ట్ ఇస్తారు. పర్టికులర్గా ఏమవుతుందంటే వర్కింగ్ పీపుల్ అందరూ కూడా జనరల్గా ఈ పెట్రోల్ బంక్లో పనిచేసేవారు వాళ్ళు కూడా ఏదైనా టెస్టులు చేయించుకోవాలంటే ముందు భయపడతారు, చేయించుకోవడానికి ఎక్కడికి వెళ్ళరు. అందువల్ల ఏంటంటే వాళ్ళు ప్లస్ వాళ్ళకి ఏంటంటే ఆ రోజు వచ్చే జీతం వాళ్ళకి రాదు ఒకరోజు కనుక వాళ్ళు మిస్ అయితే. అందువల్ల జనరల్గా వాళ్ళు దేనికి ఇలాంటి వాటికి ముందుకు వెళ్ళరు. నేను మేమే వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ ఫ్రీగా టెస్టులు జరిపించి నిర్ధారణ చేసి వాళ్ళకు ఒక అష్యూరెన్స్ ఎలా ఉన్నారు ఏంటనేది వాళ్ళకి తెలియాలి. అది ఆల్మోస్ట్ ఒక 10,000 రూపాయలు ఖర్చు అయ్యే టెస్టులు అక్కడ ఫ్రీగా చేయిస్తున్నాం మేము. ఇది పర్టికులర్గా మా దగ్గర పనిచేసే వాళ్ళకే కాకుండా వారి ఇంట్లో వాళ్ళకి వాళ్ళ కుటుంబ సభ్యులకి అక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరైనా వచ్చినప్పుడు ఎవరినీ కాదను, బట్ డిపెండింగ్ ఆన్ మేబీ 100-150 మందికి దాకా ఈజీగా చేయొచ్చు ఒక రోజులో. ఈ క్యాంపు గాంధీ ఇన్స్టిట్యూట్ వాళ్ళు అయితే రెగ్యులర్గా అన్ని చోట్ల చేస్తూ ఉంటారు. ఈ ఇక్కడ మనం స్పెసిఫిక్గా మనం పెట్రోల్ బంక్ వాళ్ళకి చేయిస్తున్నాం. థ్యాంక్ యూ.